మహబూబాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పార్టీలకు అతీతంగా 29 మంది కౌన్సిలర్లు కలెక్టర్ గారికి వైఎస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి తనని పదవి నుంచి దింపాలని రాజకీయాలకు అతీతంగా అవిశ్వాస తీర్మానం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో పాలకవర్గం ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఫరీద్ గారు తన యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించలేదని చెప్పేసి అనేటువంటిది. రెండోది, అక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లందరినీ కోఆర్డినేషన్ చేసుకునేటువంటి దాంట్లో, లేదా వాళ్ళందరినీ కలుపుకుపోయేటువంటి దాంట్లో, లేదా అన్ని వార్డులను కూడా అభివృద్ధి పరిచేటువంటి దాంట్లో తన యొక్క ఎలాంటి యొక్క చొరవ చూపకుండా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాటుపడటం, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఉండటం, ఇది మొత్తం కూడా రాజకీయ రహితంగా మొత్తం వార్డ్ కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా తన విధానం బాగలేదు కాబట్టి తనని అవిశ్వాస తీర్మానం ద్వారా తనని దించాలని చెప్పేసి అనేటువంటిది నిర్ణయించుకొని ఈరోజు 29 మంది వార్డ్ కౌన్సిలర్లో రాజకీయ రహితంగా సంతకాలు పెట్టినటువంటి, ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ పెట్టిన వాళ్ళు ఉండగా అందుబాటులో లేని కారణంగా పెట్టలేదు, వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. అందరం కలిసి మొత్తానికి మొత్తం ఈరోజు కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అవిశ్వాస తీర్మానం అయిన తర్వాత ఫర్దర్ మళ్ళీ కొత్త వైస్ చైర్మన్ గారిని ఎన్నుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు పార్టీలకు అతీతంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో వైస్ చైర్పైన చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టినాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి హక్కు ఉంటుంది, అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాన్ని మెజారిటీ సభ్యులందరూ కూడా, ఒక పెద్ద మనిషి వయసులో అనుభవజ్ఞుడు, అందరికీ కావాల్సిన వాడు, ఒక తండ్రి తల్లి పాత్ర పోషించగలిగేవాడు కాబట్టి మీరు ఉండాలని వాళ్ళందరూ నన్ను దీవించి ఈరోజు కలెక్టర్ గారికి పిటిషన్ సహకరించిన మా మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ అందరు కూడా చేయెత్తి నేను నమస్కారం చేస్తాను. నా పేరు దాసరి హర్షిక, నేను 31వ వార్డు కౌన్సిలర్ని. ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీలో నుంచి మేము వైస్ చైర్మన్ గారిని దించడానికి మేమందరం మహిళలందరం మాట్లాడుకొని నిర్ణయించుకొని కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాము. ఇక ఆయన కొంచెం మంచి చెడు ఎవరిని ఏం పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించి మేమందరం అత్తని దింపేద్దామని చెప్పేసి వచ్చాము.